టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత చాలామంది ట్రోలింగ్ చేశారు క్రికెటర్లను. మరీ ముఖ్యంగా ఒక విద్వేషపు బ్యాచ్ ఒకటి ఉంటుందిగా, మతం అనేది కనిపిస్తే చాలు సొక్కాలు ప్యాంట్లు ఇప్పుకొని నగ్నంగా రోడ్ల మీద తిరిగే మైండ్ సెట్ ఉన్నటువంటి దరిద్రమైన బ్యాచ్ ఒకటి ఉంటుందిగా. ఈ బ్యాచ్ టీంలో ఉన్నటువంటి మహమ్మద్ షమీని టార్గెట్ చేసుకొని దారుణంగా మతపరమైన విమర్శలు, మతంతో తనను టార్గెట్ చేసుకుంటూ ట్రోలింగ్ చేశారు. దీని మీద ఒక పెద్ద తీవ్ర చర్చనీయ అంశమైంది. దీని మీద స్పందించేటువంటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెన్నెముక లేని వాళ్ళు మాత్రమే ఇటువంటి విమర్శలు చేస్తారు, మతం గురించి చర్చించేవాడు చాలా బలహీనమైన మనస్తత్వం ఉన్నవాడు, వెన్నెముక లేని వెదవలు ఇలాంటి పని చేస్తారు అని చెప్పి కాసింత కఠినంగానే కౌంటర్ ఇచ్చారు. బేసిక్గానే కోహ్లీ కొంచెం దూకుడు కదా. అయితే అప్పుడు ఈ విద్వేషపు బ్యాచ్ ఏం చేసింది, కోహ్లీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసింది. టార్గెట్ చేసుకుంటూ చివరికి ఒక దరిద్రమైన ఎదవ ఏం చేశాడు, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మీరు సిగ్గుపడండి, మీ కూతురు, వాళ్ళ కూతురు పేరు ఏం పేరు, వామిక, మీ 9 నెలల కూతురును ఎప్పుడెప్పుడు ఫోటోలు విడుదల చేస్తారా, ఎప్పుడెప్పుడు నేను దాన్ని రేప్ చేద్దామా అని చెప్పి వేచి చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి క్రిక్ గే క్రేజీ గర్ల్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి వాడు ట్వీట్ చేశాడు. తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక వేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ దీన్ని సుమోటోగా తీసుకొని దీని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ మాకు పంపించండి అని చెప్పి ముంబై క్రైమ్ బ్రాంచ్ను ఆదేశించారు. వాళ్ళు ఆదేశిస్తే దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్గానే తీసుకున్నారు. సీరియస్గా తీసుకుంటే ఏమైంది, ఈ ట్విట్టర్ ఎవడైతే వాడుతున్నాడో వాడు ఇది పాకిస్తాన్ అకౌంట్ అనే విధంగా దాన్ని మార్చేశాడు. క్రిక్ క్రేజీ గర్ల్స్ అనేదంతా వాడు మార్చేశాడు. ఓ ఇదంతా పాకిస్తాన్ వాడు చేశాడు, పాకిస్తాన్ వాడు చేశాడని చెప్పి మళ్ళీ ఇది ఒక చర్చ బయలుదేరితే ఫ్యాక్ట్ చెక్కరు ప్రఖ్యాత ఇంకొకటి ఉంటుంది, అది ఒక ఆయన ఒక సంస్థ దీని రిలేటెడ్, దాని ఫౌండర్ కూడా అయినటువంటి జుబేర్, ఆయన ఏం చేశాడు, ఇది ఖచ్చితంగా హైదరాబాద్ నుంచే వచ్చింది ఈ ట్వీటు, దీంతోపాటు ఇదే యూజర్ డేటా ఐడి, ఇదే యూజర్ డేటా ఐడీస్ ఉంటాయి కదా, ఆ డేటా ఐడితో ఇంకా 3 అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు పాకిస్తాన్ అని చెప్పి ఇది మొత్తం చేంజ్ చేశాడు. ఖచ్చితంగా ఇది హైదరాబాద్ నుంచే వచ్చింది అని చెప్పి తను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు దీన్ని విచారణ పేరుతో హైదరాబాద్కు వచ్చి ఆ నిష్ఠ దరిద్రుణ్ణి, ఆ ఎదవను, ఆ దగుల్బాజీగాన్ని, నీ బతుకు చెడ ఏం బతుకురా, 9 నెలల పాపను రేప్ చేస్తామంటాడు, ఈ ఎదవను అరెస్ట్ చేసి ఆ వివరాలు కాసేపటి క్రితమే ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ప్రకటించారు. హైదరాబాద్కి చెందినటువంటి అలిబత్తిలి రామ్ నగేష్ అంట, అలిబత్తిలి రామ్ నగేష్ వీడి పేరు. వీడి చదివి ఎంత తెలుసా అండి, ఐఐటి గ్రాడ్యుయేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గ్రాడ్యుయేట్ అంటే ఏం బతుకురా, నువ్వు బతుకుతావు బురదలో పంది బతుకుతుంది, ఎందుకురా ఇట్లాంటి ఎదవలకు చదువు. నేను చాలాసార్లు మతుకుంటా ఈ చదువుకున్న ఎదవలు మెజారిటీ దరిద్రులు అసలు ఈ కులాలు మతాలు అని చెప్పి చచ్చిపోతున్నారు. ఎప్పుడు నాశనం అయిపోతారో ఏమో తెలియదు కానీ వీళ్ళకి అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా విదేశాలకు పోయినా కూడా ఈ పిచ్చి పోవట్లేదు. గోకి 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 ఎత్తు ఎందుకు పోతారా, ఎందుకు చదువుకుంటారా. 11 మంది ఆడే క్రికెట్ టీంలో ఒక ప్లేయర్ను మాత్రమే మతపరమంగా టార్గెట్ చేసి విద్వేషపు వ్యాఖ్యలు చేయడమే నీచాతి నీచం అనుకుంటే అది అక్కడి నుంచి వచ్చి ఆ క్రికెటర్ను సమర్థించినటువంటి టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ వాళ్ళ 9 నెలల కూతుర్ను రేప్ చేస్తానని చెప్పడం ఎంత నీచం, ఎట్లాంటి మనస్తత్వము. ఇట్లాంటి వాడు ఆ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్లా ట్వీట్ చేసావరా అని చెప్పి వీంతో సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ కంప్యూటర్ కరెంట్ షాక్ ఇవ్వండి, దరిద్రం పోతుంది. ఎట్లా ఉన్నారో చూడండి, ఎట్లా ఉన్నారో చూడండి, ఎందుకు చదువుకుంటారు, అసలు సంస్కారం లేని చదువులు. సీరియస్లీ కాసింత సామాజిక బాధ్యత, సంస్కారం ఏమీ చెత్తలేవు, ఇప్పుడు ఏమీ చెత్తలేవు. ఆ మార్కులు ఇంకా ఏమో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎంతసేపు ఉన్నా ఆ ర్యాంక్ నెంబర్ 1, 1, 1, 2, 2, 2 అని ర్యాంకులు చదువుతుంటారు. తీసి మెడపప్పులు తోమాలనిపిస్తుంటుంది ఇవన్నీ.
కాసేపు చదువులు చెప్పే గురువులు సామాజిక బాధ్యత నేర్పెత్తలేరు. కనీసం ఒక 10 నలుగురితో ఎక్కడన్నా పిల్లలు నలుగురితో ఆడుకోవడమో నలుగురితో మాట్లాడమో ఎక్కడ చూసామా? యా ఫోన్లలోనో లేకపోతే ఇంకంతా తరగతి గదులకు వీటికే వీటికే పరిమితం అయిపోయి ఇట్లా చదువుకున్నాయి ఎదవలగ్గానే ఏంది అసలు ఇట్లా అంటాడు. చాలామంది తయారయ్యారు, దేశం అత్యంత ప్రమాదకరంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరికి తెలియట్లేదులే కానీ మేము మా కులం తప్పు మా మతం తప్పు చచ్చిపోతారు భవిష్యత్తులో. నువ్వు నీ పక్కింటి కొడుచుకొని పొడుచుకొని కొనుక్కొని కొట్టుకొని చచ్చిపోతారు. ఎవడు ప్రశాంతంగా ఉండడు, ఎవడు ప్రశాంతంగా ఉండడు. ఇటువంటి కొందరు దరిద్రమైన పార్టీలు రాజకీయాల కోసం కనుక ఇటువంటి రెచ్చగొట్టి వాళ్ళేమి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు, చచ్చిపోతారు. ఎవడైనా చచ్చిపోతాడు కదా తర్వాత దేశం. ఆ తర్వాత దేశం ఇట్లాంటి ఎదవలందరినీ ఎన్కరేజ్ చేసి, ఇలాంటి ఎదవలందరినీ ప్రోత్సహించి అసలు సిరాకు దొక్కుతుంది ఇట్లాంటివి మాట్లాడాలంటేనే. 9 నెలల పావన రేపు చేస్తారు ఆ మాటలు వస్తుంది. అసలు ఆ మాట ఉచ్చరించాలంటేనే కళ్ళలో రక్తం పడుతుంది కదరా దరిద్రమైన. మళ్ళీ ఇడు హైదరాబాద్ అని చెప్పుకోవడానికి సిగ్గు, మళ్ళీ IIT గ్రాడ్యుయేటు వద్దురా ఆయన.